జగన్ మద్దతు ఇస్తారా పట్టు బిగిస్తారా వైసీపీ పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వైసీపీ పైన చర్చ మొదలైంది ఎన్డీఏకు జగన్ అవసరం ఏర్పడింది త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి ఢిల్లీ కేంద్రంగా వ్యూహాలు మారుతున్నాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ అలర్ట్ అయింది ప్రాంతీయ పార్టీల మద్దతుతో మోదీని వచ్చే ఎన్నికలలో గద్దె దించాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది అందులో ముందుగా రాష్ట్రపతి ఎన్నిక నుంచే సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అయితే ప్రస్తుతం ఎన్డీఏ ఆధిక్యతలో ఉన్న తమ సొంత బలంతో రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు అనివార్యంగా మారుతోంది కాంగ్రెస్ తటస్థ పార్టీలు కలిస్తే విజయం వారిదే దీంతో ఇప్పుడు వైసీపీ పాత్రపైన జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది రెండు వేల పదిహేడు ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎలక్టోరల్ కాలేజీలో అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు దక్కించుకుని ఘన విజయం సాధించారు ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్ ముప్పై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లకు పరిమితమయ్యారు కానీ ఈసారి లెక్కలు మారాయి ప్రస్తుతం ఎన్డీఏ పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మిత్రపక్షాలు దూరమయ్యాయి రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ ఓట్ల విలువ నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉండగా విపక్షాల మొత్తం బలం యాభై ఒకటి పాయింట్ ఒకటి శాతంగా ఉంది రాష్ట్రపతి ఎన్నికలు జూలైలో జరగనున్నాయి ఆలోపు యాభై రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి వాటి ఫలితాలు ఎలక్టోరల్ కాలేజీలో బలాబలాలపై ప్రభావం చూపుతాయి వైసీపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఎన్నిక కానున్నారు రాజ్యసభ ఎన్నికలు జరిగే రాజస్థాన్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మా ఝార్ఖండ్ తమిళనాడులో కాంగ్రెస్ మద్దతు పార్టీలు అధికారంలో ఉన్నాయి దీంతో అక్కడ కొత్తగా బీజేపీకి బలం పెరిగే అవకాశం లేదు ఈ పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక తటస్థ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక అంశంపైన వైసీపీ అధినేత ఏపీసీఎం జగన్తో చర్చలు చేశారని చెబుతున్నారు రెండు వేల పదిహేడు ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థులకు బేషరతుగా మద్దతిచ్చిన జగన్ ఈసారి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది రెండు వేల పదిహేడులో జగన్ ప్రతిపక్షంలో ఉండడంతో టీడీపీని దెబ్బతీసేందుకు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చారు ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్కు ఏపీలో పాలనా పరంగా అనేక ఉన్నాయి వాటికి కేంద్రం నుంచి తోడ్పాటు కోరుకుంటున్నారు రాజకీయంగాను కొన్ని అంశాలపైన స్పష్టత కోరుతున్నారు వాటిపైన సానుకూలత వస్తేనే జగన్ రాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీఏకు మరో పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది సున్నా పాయింట్ల అవసరం అయితే గతంలో మద్దతు ఇచ్చిన తటస్థ పార్టీల్లో ఇప్పుడు టీఆర్ఎస్ దూరమైంది మిగిలింది ఇక వైసీపీ బీజేడీ కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఇక ఎన్డీఏకు మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు జగన్ నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని వైసీపీ బిజు జనతా రెండు పార్టీల వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చినా ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతి అవుతారు ఇద్దరూ ఇప్పటివరకు ఎన్డీఏతో కలవకపోయినా అవసరమైన సమయంలో మద్దతు ఇస్తూనే ఉన్నారు తాజా పరిస్థితుల్లో ముందుగా బీజేపీ అధినాయకత్వం ఈ అంశంలో జగన్తోనే చర్చలు చేసిందని సమాచారం అయితే జగన్ సైతం తాను మద్దతుగా నిలుస్తున్నా ఆ స్థాయిలో కేంద్రం నుంచి సహకారం ఉండడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది అయితే రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇస్తారని కేంద్రంతో దూరమయ్యేందుకు జగన్ సిద్ధంగా లేరనేది పార్టీ ముఖ్య నేతల వాదన సీఎం జగన్ కోరుతున్న కొన్ని అంశాలలో కేంద్రం నుంచి సహకారం లభిస్తుందనే ఆశాభావం సైతం వారు వ్యక్తం చేస్తున్నారు జగన్ ఈ ఎన్నికలలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రపతి ఎన్నికలలో బలం తక్కువగా ఉన్న చంద్రబాబు మద్దతు ఎవరి వైపు ఉంటుందనేది మరో ఆసక్తికర అంశం దీంతో బీజేపీకి వైసీపీ అధినేత జగన్ కాదంటే నవీన్ పట్నాయక్ మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో జగన్ రెండు వేల ఇరవై నాలుగు వ్యూహాల్లో భాగంగా టీడీపీని ఫిక్స్ చేయాలంటే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారనేది విశ్లేషకుల అంచనా దీంతో రాష్ట్రపతి ఎన్నికలు ఇటు ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారుతున్నాయి